ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరుతాడని వార్తలు షికారు చేశాయి సీన్ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రోజు కాంగ్రెస్ పైన ముఖ్యంగా రాహుల్ గాంధీ పైన టార్గెట్ చేస్తున్నారు సో లఖీంపూర్ కేరీ ఘటన తర్వాత ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలో చాలా యాక్టివ్గా ఇంటర్వ్యూ అయ్యారు మిగతా ప్రతిపక్ష పార్టీల పైన ఒక రకంగా ఆప్టిక్స్లో అంటే ఓట్లలో సీట్లలో కాకపోవచ్చు కానీ ఆప్టిక్స్లో పై చేయి సాధించారు దీనిపై స్పందిస్తూ ప్రశాంత్ కిషోర్ ఇలా లఖీంపూర్ కేరీ లాంటి ఘటనల ద్వారా ప్రచారం వస్తుంది తప్ప పార్టీ మా పరిస్థితులు మారవు వ్యవస్థాగతమైన సమస్యల్ని అధిగమించాలంటూ ఓ సలహా ఇస్తూ ఒక రకంగా లఖీంపూర్ కేరీలో కాంగ్రెస్ వ్యూహాన్ని అపహాస్యం చేస్తూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు ఇక తాజాగా గోవాలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అయిపోయింది అనుకుంటున్నాడు రాహుల్ గాంధీ ఇక మోడీ పట్ల అసంతృప్తి ఉంది కనుక మోడీ ఓడిపోతాడు ఇక బీజేపీ పని అయిపోయింది అనుకుంటున్నాడు బీజేపీ పని అయిపోదు రాహుల్కి ఇదే అసలు సమస్య రాహుల్కి ఇది అర్థం కావాలి అంటూ మళ్ళీ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు అంటే ప్రశాంత్ కిషోర్ మోడీ వ్యతిరేక శిబిరంలోని వారికి కన్సల్టెంట్గా ఇటీవల కాలంలో ఉంటున్నారు మమతా బెనర్జీ స్టాలిన్ అలాగే అరవింద్ కేజ్రీవాల్ కెప్టెన్ అమరేందర్ సింగ్ కానీ అకస్మాత్తుగా మోడీని వదిలేసి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నాడు అంటే రాజకీయ వర్గాలు నాకు అనుమానం వచ్చి జాతీయ రాజకీయాల్లో ఉన్న జాతీయ మీడియాలో ఉన్న కొంతమంది మిత్రులతో మాట్లాడితే ఇన్సైడ్ స్టోరీ ఏమై ఉంటుంది అంటే ఒకటి అందరూ చెప్పేది ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరాలనుకున్నారు రాహుల్ గాంధీ సో ప్రియాంక సోనియాలతో బేరసారాలు కూడా నడిపారు కానీ బేరం కుదరలేదు అని మరి బేరం ఏంటి ఎందుకు కుదరలేదు అని కనుక ప్రశ్న వేసుకుంటే ఒకటి తనకు ల్యాటరల్ ఎంట్రీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నేరుగా ఒక ఉన్నత స్థాయిలో తనను నాయకుడిగా తీసుకోవాలి అని ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్ ఆ స్థాయిలో ఆశించడంలో తప్పు కూడా ఉన్నదని అనుకోడు ఎందుకంటే అనేక రాజకీయ నాయకుల్ని గెలిపించడంలో కీలక పాత్ర ఊహించరు కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్కు చాలా పెద్ద వాల్యూ అడిషన్ అవుతాడు ప్రశాంత్ కిషోర్ అన్న అనుమానం లేదు అందువల్ల ఆయన డైరెక్ట్గా ప్రమోషన్ అడిగాడు కింద కార్యకర్తలాగా పనిచేయమంటే ప్రశాంత్ కిషోర్ ఎందుకు వస్తాడు కానీ ఇది ఈ విషయం అర్థమే రాహుల్ గాంధీ ప్రియాంక వీరు కూడా సుముఖంగా ఉన్నారని ఆయన సమాచారం కూడా ఎందుకంటే రాహుల్ గాంధీ పదవి పోకుండా ప్రశాంత్ కిషోర్ ఏ పదవి అడిగినా సుముఖంగానే ఉంటారు సో రాహుల్ గాంధీ పదవి అడిగితే సుముఖంగా ఉండరు సో అందువల్ల ఆ ప్రాబ్లమే లేదు కానీ ఇతర నాయకుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది సీనియర్ల నుంచి ముఖ్యంగా సిడబ్ల్యూసీ సభ్యుల నుంచి అని అంటున్నారు ఇక రెండవది ఏంటంటే తనకు కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ అడిగినట్లు రెండవ సమాచారం దానికి కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోలేదని ఎందుకంటే అంటే రాహుల్ గాంధీ నువ్వు కామ్గా కూర్చో నువ్వు ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటుండ్రు నేను చూసుకుంటాను మిగతా పని అని అంటే అవుట్ సోర్సింగ్ చేయమన్నాడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ అది ఎలా ఒప్పుకుంటారు కాంగ్రెస్ నాయకత్వం ఎందుకంటే ఏమున్నా వాళ్ళు చేయాలని కోరుకుంటారు తప్ప ప్రశాంత్ కిషోర్కి ఇచ్చి నువ్వు ఏమైనా తీసుకో ఏమైనా పెట్టుకో అనేటట్టు ఉండదు కదా వ్యవహారం సో అందువల్ల ఇది రెండవ కారణం ఇక మూడవ కారణం ఏంటి అంటే థర్డ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఈ వ్యవహారంలో అని అంటున్నారు థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రశాంత్ కిషోరు ఈ నెక్స్ట్ వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేను పనిచేయను పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరాఖండ్ గోవా ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు నాకు సంబంధం లేదు నేను రెండు వేల ఇరవై నాలుగుకే వ్యూహరచన చేస్తాను అని అన్నట్లు దానికి కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదని ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా పంజాబ్ గెలవాలి యూపీలో పెరగాలి సో దీనికి ఉపయోగపడితే ఎప్పుడు ఉపయోగపడతానంటే లాభం లేదు కదా నేను రెండు వేల ఇరవై నాలుగులో ఉపయోగపడతానంటే సాధ్యం కాదు కదా సో అందువల్ల ఈ మూడు కారణాల రీత్యా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరడం సాధ్యం కాలేదు దాంతో ఇప్పుడు ఆయన అటాక్ మొదలుపెట్టాడు అంటున్నారు సో అటాక్ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే తను మొదటి నుంచి మమతా బెనర్జీకి క్లయింట్ తన క్లయింట్ కనుక మమతా బెనర్జీ కొరకు భవానీపూర్ ఉప ఎన్నిక సందర్భంగా బీహార్ నుంచి బెంగాల్కు తన ఓటునే మార్చుకున్న వారు వారు కనుక తా మమతా బెనర్జీ ప్రధానమంత్రి చేసటానికి రాహుల్ గాంధీని తగ్గించడం అనేది ఒక వ్యూహంగా పెట్టుకొని రోజు అటాక్ చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి